హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళి మోహన్ శుక్రవారం నాడు రాజాం మండలం శ్యాంపురం పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కోండ్రు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో గ్రామ స్వరాజ్యం మొదలైందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం తీరుతో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారిమల్లాయి. దీనివల్ల కనీస స్థాయిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. కొద్ది రోజుల్లోనే రోడ్ల నూతన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కోండ్రు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాం మండలం పార్టీ అధ్యక్షులు సుమల వెంకట మన్మథరావు, గురువాన తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 మాసాలు జరిగింది. ఈ గ్రామ సభల ద్వారా రమారమై 5,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గ్రామ సభలు పెడుతున్నాం. ఈ గ్రామంలో ఏదైతే మన అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి మెజారిటీ పీపుల్ ద్వారా తెలుసుకుని అవి గ్రామం అభివృద్ధి చెందే విధంగా డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మరి గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా అభివృద్ధి అనే కార్యక్రమం లేదు. ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయాలి, ప్రతి గ్రామంలో కూడా కాలువలు వేయాలి, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు బాగా పనిచేయడం కోసం ఈరోజు అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పని చేయాలి, ఒక పని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెట్టాం. అలాగే ముఖ్యంగా మన శ్యాంపురానికి మరి వాటర్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం 67 లక్షల రూపాయలు శాంక్షన్ చేశామని కూడా సంగ్రహించారు. 40,000 లీటర్లతో ట్యాంకు, 40,000 లీటర్లతో ట్యాంకు, అలాగే 400 పైబడి కనెక్షన్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మనకు సంబంధించిన ఏదైతే వాటర్ పోటబిల్ సంబంధించింది కానీ, అలాగే మనకు సంబంధించిన రైతులకు సంబంధించిన ఎరువులు కానీ అన్ని, అలాగే మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మీరు అందరూ కూడా షాంపూర్ అనే పేరు చెప్పుకోవాలంటే మహిళలు అందరూ ముందుకు వచ్చి మంచి పరిశ్రమలు పెట్టండి. ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహాలు కూడా ఉన్నాయి. దగ్గర 10 లక్షల రూపాయలు మీరు పెడితే 3.5 లక్షల రూపాయలు మీకు సబ్సిడీ వస్తుంది. దాని ద్వారానే అన్ని చేసుకోవచ్చు. అందుకోసం అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ, అలాగే మనకు సంబంధించిన మన నియోజకకు సంబంధించిన మరి మనం ఏ రోజైతే మనం రాజా వెళ్తున్నామో రోడ్డు కూడా మీ అందరికి తెలుసు, రాజా రోడ్డు ఇబ్బంది పడుతున్నాం. ఆ రోడ్డు కూడా ఈరోజు 6 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా వెంటనే కృషి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి వెంటనే 6 కోట్లు ఇచ్చారు. మిగతా 9 కోట్లు కూడా మరి ఇచ్చి ఇమీడియట్ గా ప్రారంభిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అన్ని విధాల మనం మిగతా నియోజకవర్గంలో బాగుండాలి. మిగతా నియోజకవర్గంలో బాగుండాలంటే మనం ఎడ్యుకేషన్ లో కూడా ముందుండాల. ఈరోజు మీరు అందరూ కూడా పిల్లల్ని చదివించాల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తయారు చేస్తున్నారో స్వర్ణ గ్రామ స్వరాజ్యం కూడా తయారు చేయడానికి మరి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి దేశంలో మరి బీజేపీ ప్రభుత్వం ఉంది, అలాగే అక్కడ మోడీ గారు కూడా మన రాష్ట్రానికి కావాల్సినంత సహాయం చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చారు. మరి అన్ని విషయాలు మనకి తెలంగాణ నుంచి రావాల్సిన 2,000 కోట్ల రూపాయలు కూడా నిన్న శాంక్షన్ చేశారని కూడా సందర్భంగా అందరూ తెలియజేస్తున్నారు. అందుకోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. అందుకోసం మీరు అందరూ సహకరించండి. ప్రభుత్వం సంబంధించిన పథకాలన్నీ కూడా వినియోగించుకోమని సంఘంగా తెలియజేసుకుంటూ